ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు బాల కృష్ణారావు గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాం. నేడు మన మేలుపూటి కేంద్రంలో ఆదివాసీల బహిరంగ సభ అనేది ఈ జిల్లా జేఏసి అన్ని సంఘాలతో కలిపి ఆదివాసీ గిరిజన చైతన్య వేదిక మొదలుపెట్టింది. మన హక్కులు మనం అనుభవిస్తున్నామా లేదా, మన చట్టాలు మనకి వర్తిస్తున్నాయా లేదా, మన పోరాటాలు నిజమైన పోరాటాలు చేస్తున్నామా లేదా మనకు మనమే ప్రశ్నించుకునే సమయం ఇది. ఎందుకంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్క కులానికి ఒక భరోసా ఉంది. కానీ ఈ భారతదేశం మొదట పాలించేవారు ఎవరు, లేదా ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఆక్రమిస్తే వాళ్ళపై పోరాటం చేసింది ఎవరు, ఇవన్నీ కూడా మరుగున పడున్నాయి. బ్రిటిష్ వారితో మొదట పోరాటం చేసింది మన ఆదివాసీలే. కానీ మనం ఎవరెవరికో పోయి దండ వేస్తుంటాం. అంటే మన ఆదివాసీల పోరాటాలన్నీ కూడా అణచివేయబడ్డాయి. వాళ్ళ చరిత్రను తొంగలో తొక్కాం. వాళ్ళు అప్పటిలో చదువు లేకపోయినా ఎక్కడ ఉండే ప్రతి ఒక్క ఆదివాసికి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డకు వాళ్ళందరూ ప్రాణాల త్యాగాలు చేసి మనకి కొన్ని హక్కులు కల్పించారు. కానీ ఈ రోజు మనం ఆ హక్కులనే మనమే కాలరాస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వాలు కాదు, గమనించండి. ఎందుకంటే మనము ఒక పార్టీకి, ఒక రాజకీయ పార్టీకి బానిసై జాతిని తాకట్టు పెట్టేశాం. మనం ఏ పోరాటాలు చేయాలి, మన ప్రజల కోసం, భావి తరాల కోసం మనం ఏం చేయాలి అనేది ఈ స్టేజ్. ఈ మీటింగ్ తర్వాత ప్రతి ఒక్కరు ఆలోచన మారాలనేది నా ఒక్క ఆలోచన తప్ప మరి వేరే ఉద్దేశం ఇక్కడ లేదు. ఈ రోజు ఈ స్టేజీకి 75 సంవత్సరాలుగా 5 సీట్లు దూరం చేసి, మన హక్కుల్ని దూరం చేసి ఎవరికి తెలియకుండా పాతి పెట్టిన ఒక 5 సీట్లు ఒక ఆదివాసీ బంగారాన్ని ఈ రోజు బయటికి తెచ్చాం. కొంతమంది మేధావుల వల్ల వాళ్ళందరూ కూడా మీ మధ్యకు వచ్చి ప్రసంగిస్తారు. ఈ ప్రాంతం కూడా ఏజెన్సీ ప్రాంతమే, చర్చలేని ప్రాంతమే, గుర్తించుకోండి. ప్రతి ఒక్క సంఘ నాయకులు కూడా మీరు చెప్పేది ఒకటే, షెడ్యూల్ ఏరియాలో చేస్తుందనే పదాన్ని వదలండి. ఎందుకంటే బ్రిటిష్ వారిపై మొదట పోరాటం చేసింది మనమే. అదే బ్రిటిష్ వారు మన యొక్క ఆచార సాంప్రదాయాలు, మన యొక్క సిద్ధాంతాల్ని గుర్తించి ఈ భారతదేశంలో ఉండే పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు, ఏదైతే అగ్రకులాలు ఉన్నాయో ఈ పాలకులు మనపై బ్రిటిష్ వారికన్నా దారుణంగా అన్యాయానికి గురి చేసేవారు. ఇది చూసి బ్రిటిష్ వారు వెళ్ళగా వెళ్ళగా ఆదివాసీలకి, గిరిజనులకి ఒక మేలు చేసి వెళితే వీళ్ళు బ్రతుకుతారు, లేదంటే ఇక్కడే భారతదేశంలో అగ్రకులాలు చంపేస్తారని ఒక చిన్న ఆలోచన బ్రిటిష్ గవర్నమెంట్ పుట్టింది. నిజానికి బ్రిటిష్ గవర్నమెంట్ మనందరం చప వాళ్ళే మనకి చట్టాలు చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు చెయ్యకపోయి ఉంటే భారత రాజ్యాంగంలో మనకు 5వ షెడ్యూల్ అనే పేజీ ఉండేది కాదు. 5వ షెడ్యూల్ భారత రాజ్యాంగంలో చేరడానికి కూడా ఎన్నో కష్టాలు పడతారు మన మేధావులు, మన ఆదివాసీ మేధావులు. భారత రాజ్యాంగంలో కూడా ఈ 5వ షెడ్యూల్ చేర్చడానికి చాలా మంది వ్యతిరేకిస్తే మనకి జైపర్ సింగం ఉండ ఇక్కడ ఎవరు కూడా తెలియదు. అతను ఒక దృఢ సంకల్పంతో రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ పెట్టారు. మనల్ని పరిపాలిస్తున్నది రాజకీయ నాయకులు కాదు, 5వ షెడ్యూల్. మనకి పథకాలు అన్నా, మనకి ఏమైనా మనకి రాయితీలు వస్తున్నాయంత 5వ షెడ్యూల్. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి, ఈ పార్టీ, ఆ పార్టీ కాదు. ప్రతి ఒక్కరు గమనించాలా, మన పోరాటం దిశ మార్చాలా. ఖచ్చితంగా అన్ని సంఘాలు కూడా ఐక్యంగా పోరాటం చేయాలా. ఈరోజు మనకు ముఖ్య అతిథులుగా చాలా మేధావులు వచ్చారు. మొదటగా శ్రీ బాబురావు నాయుడు గారు మన సేతుపేట ఐఏఎస్ గా పనిచేశారు. ఇక్కడ మనకి కన్యగారి కొండ, మీ అందరూ గుర్తుందా, కన్యగారి కొండ కొంతమంది తర్వాత వెళ్ళిపోయే టైంలో సార్ అక్కడ ఉంది కాబట్టి, అతను మీద ఆదివాసీ కాబట్టి అక్కడ ఆపగలిగారు. అదే వేరేవాళ్ళంటే ఈ రోజు ఆ కన్ను వేరకుండా మపస్ అయిపోయింది. అటువంటి మేధావులు వచ్చున్నారు. అలాగే మనకి మడకం వెంకటేశ్వర గారు,
భూ పోరాటము 4000 ఎకరాల పైన వెస్ట్ వెస్ట్రన్ గోదావరిలో పోరాటం చేసి 4000 మందికి అది 4000 ఎకరాలు పంచిపెట్టారు. అతనికి ఈరోజు ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? నాకు తెలిసి ఎవరికి కూడా ఇన్ని కేసులు లేవు. సుమారుగా 470 కేసులు. 470 కేసులు అంటే ఒకసారి ఆలోచించండి, 6 సంవత్సరాలు జైలు జీవితం ఎవరి కోసం? తన కోసం కాదు, ఆ ప్రాంతంలో ఉండే మన ఆదివాసీల కోసం. అక్కడ మన ఆదివాసీలే, ఇక్కడ మన ఆదివాసీలే. అతని యొక్క పోరాటం ఇక్కడికి చేరాలి, అందుకు అతనికి ఈరోజు ఆహ్వానించాం. అలాగే మనకి ఊకే రవి గారు 6 రోజులు బుల్లెట్ అంటారు కదా, చూపుకి చిన్న వ్యక్తి, అతను చాలా చిన్న వ్యక్తి, కానీ మన యొక్క చట్టాలు హక్కులు మొత్తం కూడా తెలుసుకొని సుమారుగా 6 రాష్ట్రాలకి అతని యొక్క సహాయ సహకారాన్ని అందిస్తున్నారు. అతను అడ్వకేట్, తెలంగాణ అడ్వకేట్. నిజంగా ఇటువంటి వారు ఎక్కడ ఉంటారు? అటువంటి వాళ్ళని అందరిని కూడా మనము మన దగ్గరికి తెలుసుకుని పిలిచి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది మన యొక్క ప్రతి ఒక్కరిలో కూడా అది చేరి మరి బావిదార పోరాటానికి మీరందరూ కూడా వాళ్ళ యొక్క సూచనలు అన్ని పాటించుకుంటూ ముందుకు వస్తారని మీ అందరినీ స్వాగతం పలుకుతున్నాను. మనము మన శ్రీకాకుళం జిల్లాలో వివిధ రకాలుగా ఉద్యమాలు చేస్తూ వస్తున్నాము. ఎందుకోసమంటే మన యొక్క రిజర్వేషన్ అనేది పూర్తిగా దోపిడికి గురవుతుంది. దీనిపై మన జిల్లా మొత్తం కూడా ఆదివాసీ సంఘం చేసి ఆధ్వర్యంలో మనము చాలా కార్యక్రమాలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నామంటే మన యొక్క రిజర్వేషన్ అక్కడ కులాలకు చేరుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితి చూస్తే మన ఆదివాసీలకు పూర్తిగా అన్యాయం చేస్తుంది. ఈ బుక్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన ఆదివాసుల కోసం నిధులు కేటాయించిన బుక్ అనబట్టింది. అంటే టైకర్ నిధులు మనకి కేటాయించారు ఇందులో. అయితే ఈ టైకర్ నిధులు మనకు కేటాయించలేదనేది మనం కూడా తెలుసుకోవాలి కదా, మన సొమ్ము మన కేటాయించలేదనేది మనం కూడా తెలుసుకోవాలి. ఇందులో మొదట చూస్తే అమ్మఒడి గిరిజనుల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టవలసిన సొమ్ము అమ్మఒడి మనకి ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. ఎవరి సొమ్ము? మన సొమ్ము. మత్స్యకార భరోసా మన టైకర్ నిధుల నుండే ఇస్తున్నారు. ఇది ఎవరి సొమ్ము? మన ఆదివాసీల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టవలసిన సొమ్ము. కాపులు వేస్తాం, ఆటోలు వేస్తాం ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా మన ఆదివాసీ నిధులతోనే ఈ ప్రభుత్వం నడుపుకుంటూ వస్తుంది. అంటే ఈ ప్రభుత్వం మన యొక్క నిధులు మనకు ఖర్చు పెడుతుందా, అక్కడ కూడా ఖర్చు పెడుతుంది అనేది ప్రతి ఒక్కరు గమనించాల. అలాగే మనకి ఈ జిల్లాలో ప్రధానమైన సమస్య వడ్డీ వరియ నకిలీ బింతు వరియ సమస్య ఉంది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో వారికి పూర్తి హామీలు ఇచ్చింది. ప్రధానంగా చూస్తే మనకి సర్పంచ స్థానాలు మన ఎస్టీలకి చాలా కేటాయించారు. అయితే మన ఎస్టీ రిజర్వేషన్ కదా, మన వరకే ఎక్కడ కేటాయిస్తారని అనుకున్నాం, కానీ వడ్డీ వరియ కులాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి ఎస్టీగా గుర్తిస్తూ ఎప్పుడో సర్పంచ స్థానాలు ఇచ్చేశారు. అంటే ఈ భేదం 4 సంవత్సరాల కిందటే మొదలైపోయింది వాళ్ళకి ఎస్టీగా గుర్తించడానికి ఈ ప్రభుత్వం. ప్రతి ఒక్కరు గమనించాల. తర్వాత దశల వారుగా జేసీ శర్మ కమిషన్ నిజానికి అది వారు త్రావరగా వచ్చిందని మనకు తెలిసింది, కానీ ఆ కమిషన్ ఇప్పుడు వరకు బయట పెట్టకుండా దాస్తూ వాళ్ళకి ఈ గవర్నమెంట్ యొక్క వాళ్ళకి సపోర్టెడ్ గా ఉంటుంది. తర్వాత శ్యామల ఆనంద్ కమిషన్, ఆ కమిషన్ వేస్తూ భోజన వాల్మీకులకి 2 సార్లు ఎస్టీ అసెంబ్లీ తీర్మానం చేసి మన ఎస్టీలో చేస్తానికి పూనుకున్నారు. అదే శ్యామలానంద్ కమిషన్ వల్ల ఈ నకిలీ బింతు వేరే సమస్య కూడా ఉంది. అంటే భోజన వాల్మీకులకు కూడా ఎస్టీగా గుర్తించాలని చూశారు కాబట్టి ఈ నకిలీ బింతులను కూడా ఎస్టీగా గుర్తిస్తారు. అందులో డౌట్ లేదు. మరి మనం ఎప్పుడు మారుతాం? మనని అన్యాయం చేస్తున్న వారికి, మనకి మోసం చేస్తున్న వారికి, నెక్స్ట్ తరం అంతం చేస్తున్న వారికి మనమే ఓటేసి గెలిపిస్తున్నాం. ప్రతి ఒక్కరు మారాలి, ప్రతి ఒక్కరు మారి మన యొక్క భావితరాలను మనమే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ ఈ సమావేశం వచ్చిన అందరికి కూడా.